మీకు ఒక విషయం చెప్పాలి. వారి ఏంటి ఇంత మీరు మౌనం సహనంగా ఉన్నారంటే, వాళ్ళది బాధ్యత రాహిత్యం, నాది బాధ్యత. ఈ సభను నడిపించాల్సినటువంటి బాధ్యత, ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఈ సభానాయకుడు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి చరిత్రలో కలంకితుడిగా ఉండదలుచుకోలేదు. మౌనం అంటే అది సహనంతో పాటు మౌనానికి ఒక భాష కూడా ఉంది, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రజలకు తెలియనివ్వండి. నేను ది డే బిగిన్ శాసనసభలో చెప్పాను, ఈ శాసనసభాపతిగా ఈ బాధ్యతలు స్వీకరించినాడు. గుర్తుంచుకోండి, శాసనసభ అంటే ఇట్ ఈ స్టాండింగ్ మిర్రర్ లైక్, దాని ముందు నిలబెడితే మన చిత్రమే మన ప్రతిబింబమే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటిది, మనం చేస్తున్న ప్రతి చేష్ట కూడా ప్రజలకి కనిపిస్తుంటుంది, ప్రజలకి వినిపిస్తుంటుంది. కాబట్టి మన మీద చాలా బాధ్యత ఉంది. సరే, ఈవేళ వాళ్ళ ఒక ఆలోచనతో చేస్తే చేయొచ్చు, కానీ మనకి బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి సభ్యులు సంయమనంతో సభను నడిపించగలిగితే ప్రజలు గమనిస్తున్నారు. సరే, అంతటి మించిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు శాసనసభకు, శాసనసభాపతికి మీరు ఇచ్చినటువంటి అధికారాలే, రాజ్యాంగం కల్పించినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. అది ఎక్సర్సైజ్ చేయడం సమస్య కాదు, అది ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి రాకుండా ఉండడం అన్నటువంటిది మనకి చాలా అవసరం. అది నేను ఫీల్ అవుతున్నాను, నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ సభానాయకుడు మిగిలిన గౌరవ సభ అంతా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల పట్ల ఎప్పుడూ నేను బాధ్యతగా కృతజ్ఞతతో వ్యవహరిస్తానని తెలియజేస్తూ మిగిలినటువంటి సభా వ్యవహారాల కార్యక్రమాలను మనం నిర్వర్తిద్దాం.